హరి ఓం తత్సత్ సర్వేభ్యో నమో నమః. ప్రేక్షకులందరికీ ఈరోజు ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా బాధపడమే కాదు, మీరు నిజాన్ని తెలుసుకొని మీరు మార్పు కూడా రావాలి, మీరు మార్పు చెందాలి కూడా. మీరు కనుక మారకపోతే మీ తరువాత తరాలు అందరూ కూడా అంధకారంలో మునిగిపోతారు. ఎందుకు అంటారా, ఈ అమీర్ ఖాన్ అనేటువంటి సో కాల్డ్ మేధావి ఆర్టిస్టు ఇంకా అనేక రకాలైనటువంటి తప్పుడు టైటిల్స్తో ఒక సెలబ్రిటీగా చెలామణి అవుతున్న ఈ వ్యక్తి ఒక కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాది కంటే కూడా ఇంకా తీవ్రమైన తీవ్రవాద మనస్తత్వం కలిగి ఉన్నాడు. అతను యథేచ్ఛగా నా వెంట్రు కూడా ఎవరు పేకలేరు అన్న ధైర్యంతో హిందూ దేవుళ్ళని అతి దారుణంగా అవమానిస్తూ ఉన్నాడు. అసలు ఆ వీడియో చూస్తే రక్తం మరిగిపోతూ ఉంది. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను, మీరు చూసి అసలు వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో ప్లే చేస్తున్నాను, ఫస్ట్ నుంచి ప్లే చేసి మనం చూసి దీనికి కౌంటర్ అనేది మాట్లాడుకుందాము. కొనుక్కొచ్చి ఆ పాను పోస్తున్నాడు, దాంట్లో ఉంది ఎరుపు రంగు. అంటాడు ఒక హిందువులు మెజారిటీగా ఉన్న హిందూ దేశంలో మేము మైనారిటీలు, మా మీద దాడులు జరుగుతున్నాయి, ఈ దేశంలో ఉండాలంటే భయమేస్తోంది అని చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి ఇలా ఇంత పబ్లిక్గా హిందువులు ఎంతో ఆరాధ్యంగా పూజగా భావి ఎంతో గౌరవంగా చూసేటువంటి తమ దేవుళ్ళని ఎటువంటి జంకు బొంకు లేకుండా పబ్లిక్గా హిందువులు చూసే సినిమాల్లో ఇంత దారుణంగా అవమానించాడంటే ఇతను ఇక ప్రైవేట్గా ఇతను నాకు తెలిసి హిందూ దేవుళ్ళ బొమ్మలను పటాలను కింద వేసి కాళ్ళతో తొక్కుతున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ వీడియో మనం మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకొని ఒక్కొక్క పార్ట్లో మనం చూద్దాం. ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన దేవాలయంలో ఉండేవి విగ్రహాలు మరియు రాళ్ళు కాదు, అక్కడ సాక్షాత్తు ఆ దేవుడే ఉన్నాడు. ఈ రాయి అనేది అంతకుముందు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ రాయిని అంటే ఆ రాయిని దేవాలయంలో దేవుడిగా పూజించరు, విగ్రహం చేయరు. ఆ రాయికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఉండాలి. మరియు ఒక శిల్ప కళాశా శిల్ప శాస్త్రము మరియు ఒక ఆగమ శాస్త్రం అనేది ఉంది. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు కొన్ని లక్షణాలు ఉన్న రాయిని ఎన్నుకొని దాన్ని ఆగమ శాస్త్రంలో చెప్పినట్టుగా ఒక విగ్రహంగా మలిచి ఆ దేవతకు సంబంధించిన ప్రాణాన్ని ఎంతో కష్టపడి చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి కుంభాభిషేకాలు చేసి ఆ విగ్రహంలోకి ఆవాహన చేస్తారు. అలా ఆవాహన చేసిన తరువాత మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఒకసారి అలా తిరిగి తిరిగి ఆవాహన అనేది చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ విగ్రహంలో ప్రాణం అనేది చాలా బలంగా తయారవడానికి ఆ దైవశక్తి విగ్రహంలో ఎప్పుడైతే బలంగా ప్రవేశించి అందులో ఉంటుందో అప్పుడు మాత్రమే అది భక్తుల యొక్క కోరికలను అనుగ్రహించగలదు. అదే విగ్రహానికి ఏదైనా చిన్న కాలు విరిగినా, ఏదైనా చిన్న గీత గీసుకున్నా, అపచారం జరిగిన విగ్రహం ఏదైనా కొంచెం చిన్న డ్యామేజ్ అయినా అప్పటిదాకా పూజలు అందుకున్న విగ్రహాన్ని తీసుకువెళ్ళి మట్టిలో పాతి పెట్టేయడమో లేదా జల నిమజ్జనం చేయడమో ఏదో ఒకటి చేసేస్తారు. ఎందుకు, ఎందుకంటే మనం విగ్రహాలని రాళ్ళని పూజించడం అనేది మనం విగ్రహాలని ఆ దేవుడు ఆ దైవశక్తిని ప్రతిష్ట చేసి ఆ దైవశక్తిని పూజిస్తున్నాం. ఇంత చిన్న విషయం కూడా తెలుసుకునేటువంటి ఇతను ఎంత అవమానకరంగా ఎంత అసహ్యకరంగా ఒక పీకే అనే పబ్లిక్ సినిమాల్లో
ఇతను ప్రవర్తించాడు. ఇతను మళ్ళీ ఏమంటాడు, నాకు భారతదేశం అంటే దే చాలా గౌరవం, దేశభక్తి ఉంది అంటాడు. హిందువుల మీద ఇట్లాంటి సినిమాలు తీసి మళ్ళీ నాకు దేశభక్తి ఉంది అంటే నమ్మడానికి మేము చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టుకోలేము. చూడండి ఇంకా ఈ లగ్యా ఫ్యాక్టరీ మా మసీ. ఇతను ఇంకొక మతోన్మాది. ఇతను ఒక ముస్లిం కాకపోయినా ముస్లిం కంటే ఎక్కువ మతోన్మాదిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ వెకిలి నవ్వులు అవి చూడండి, అసలు ఎలా నవ్వుతున్నాడు. విగ్రహం పెట్టి ముందు చిల్లరేస్తే అది దేవుడని అందరూ అనుకుంటారంట. ఎన్నో పురాతన దేవాలయాల్లో ఉన్నటువంటి అద్భుతమైన శిల్పకళను, అక్కడ ఉన్నటువంటి వాస్తు శాస్త్రాన్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోయారు. అది హిందువుల గొప్పతనం అంటే. ఏ మసీదుని ఏ చర్చిని చూసి ఎవరూ కూడా ఆశ్చర్యపోవడం లేదు. ఒక దేవాలయాలని మాత్రమే చూసి పరిశోధన చేసి అందులో ఉన్న శిల్పకళను వాస్తుకళను మెచ్చుకుంటున్నారే కానీ ఏ మసీదుల్ని దేవా చర్చిల్ని ఎవరు మెచ్చుకోవడం లేదు. ఇలా ఇంత అవమానకరంగా చూపించాడంటే చాలా బాధ కలుగుతుంది. అసలు దాని ముందు కొంచెం చిల్లరేస్తే దేవుడిని అందరూ వస్తారు, ఇదే నా ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. ఇది ఒక వ్యాపారం అంట. ఏం వ్యాపారం చెప్తాడు. ఈ దృశ్యం మాత్రం నిజంగా చాలా బాధాకరమైనది. అతను ఒక కిళ్ళి కొనుక్కొని వచ్చి ఆ కిళ్ళిలో ఉండే ఆ ఎరుపు రంగుని పూసి ఇప్పుడు ఈ రాయి దేవుడైంది అంటాడు. అసలు నిజంగా అసలు ఏమన్నా చూస్తుంటేనే అసలు రక్తం బాయిల్ అయిపోతుంది. అదే కిళ్ళిని దానికి పూసిన బొట్టు పెట్టిన కిళ్ళిని తీసుకొని అతను నోట్లో వేసుకొని నవ్వులుతాడు. మళ్ళీ ఎంత అవమానం అండి, అసలు ఎంత అవమానం. ఇప్పుడు హిందువుల్ని ఇంకా వెర్రి పుష్పాలలాగా చూపిస్తున్నాడు. అలా అతను ఒక రాయి కల రంగు పూసేం కానీ కిళ్ళి రంగు హిందువులు వచ్చి దేవుడు అంటూ నమస్కరిస్తూ ఉన్నారు. చూసారా ఆ ఇద్దరు ఫేస్లు ఎంత అమాయకులుగా ఎర్రి వెర్రి పుష్పాలలాగా ఇద్దరిని పెట్టారు యాక్టింగ్ చేసేదానికి. చూడండి, అప్పుడు హిందువులందరూ లైన్ కట్టేశారంట ఆ రాయి కోసం. ఏది ఈ భారతదేశం ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, కొన్ని ప్రముఖమైన దేవాలయాల్లో మాత్రమే ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఎంతో పురాతనమైన విశిష్ట కలిగిన దేవాలయాల్లో కూడా వెళ్ళడం లేదు హిందువులు. ఇక్కడ చూసారా ఆ రాయి కనిపించంగానే హిందువులు అనేవాళ్ళు వెర్రి పుష్పాలు, వీళ్ళకి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు, వచ్చి పడిపోతున్నారు అని ఎంత అవమానంగా చూపిస్తున్నారు. ఇది డరాహువా బిజినెస్ అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకునే వ్యాపారం హిందూ మతము అని ఇతను చెప్తున్నాడు. నిజంగా ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని సొమ్ము చేసుకునేది ఎవరు, శవాలని పూజించి శవాలు దేవుళ్ళు అంటూ శవాలకు రొట్టెలు పెట్టి శవాలకి దుప్పట్లు కట్టేటువంటి కప్పేటువంటి వెధవులే. మరి హిందువులు దేవాలయంలో దేవుడికి పాలాభిషేకం చేస్తే తప్పు అని చెప్పిన వీడికి శవా చచ్చిన శవాలకి కుళ్ళిన శవాలకి దుప్పట్లు కప్పడం అనేది తప్పుగా అనిపించలేదా? అనిపించదు. మరి హిందువులు చేసేటువంటి ఈ పూజను ఇలా అవమానకరంగా చూపించిన వ్యక్తి శవాలకు దుప్పట్లు కప్పడాన్ని ఎందుకు తప్పు పట్టడం లేదు? డర్కా బిజినెస్. దేవాలయంలో ఎక్కడా కూడా వ్యాపారం జరగడం లేదు. దేవాలయంలో భక్తునికి మరియు భగవంతునికి మధ్య ఒక మంచి ఆత్మీయ సంబంధం అనేది ఏర్పడుతూ ఉంది. దేవాలయానికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకొని ఎంతోమంది హిందువులు తమ యొక్క జీవితాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. అది భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా. మరియు దేవాలయాల్లో వచ్చిన ప్రతి రూపాయి కూడా అది ప్రభుత్వం చాలా వరకు తీసుకొని సంక్షేమ పదాలు ఖర్చు పెట్టిన ప్రైవేటు హ్యాండ్ఓవర్లో నడుస్తున్న దేవాలయాలన్నీ కూడా అనేక రకాలైనటువంటి విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు అన్నదానం పెడుతూ అన్నదానం చేస్తున్నారు. అదే అన్నదానం కూడా కుల మత జాతి లింగ వివక్ష లేకుండా ఎవరు వచ్చినా అన్నదానం చేస్తున్నారు. ఇంకా కొన్ని రిచ్ దేవాలయాలు అయితే కొన్ని ట్రస్టులు పెట్టి హాస్పిటల్స్ నడుపుతున్నారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహించే
ఒక్క మసీదుని కానీ ఒక దర్గాని కానీ నాకు చూపించండి. ఎన్నో దర్గాలు ఉన్నాయి, ఒక్క దర్గాలో అయినా ఆ దర్గాకి వచ్చేటువంటి ఆ మనుషులకి ప్రతిరోజు భోజనం పెట్టేటువంటి ఒక దర్గాని నాకు చూపించండి. ప్రతిరోజు ఎటువంటి వివక్ష చూపించకుండా భోజనం పెట్టే ఒక చర్చిని చూపించండి, నేను ఒప్పుకుంటాను. చూపించలేరు కానీ హిందువులు మంచి పనులు చేస్తుంటే ఇలా తప్పుడు కామెంట్లు మాత్రం చేస్తారు. అదేమంటే హిందువులందరూ కూడా భయపడిన వాళ్ళంట, మిగతా మతాల వాళ్ళంతా కూడా ధైర్యవంతులంట. ఉదయం లేస్తే ఎక్కడ నరకానికి పోతామో అని భయపడుతుండేది ఎవరో అందరికీ తెలుసు. హిందువులు ఎప్పుడూ కూడా తమ దేవుడి మీద ప్రేమనే కలిగి ఉన్నారు, భయాన్ని కాదు. మిగతా మతాల వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుడి మీద భయాన్ని కలిగి ఉంటారు, ప్రేమను కాదు. ఇది మీరు గమనించాలి. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, దేవుడు అంటే భయం. బైబిల్లో యెహోవా రోషము గలవాడని రాశారు, తెలుగులో అది తప్పు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో చూస్తే యెహోవా ఇజ్ ఎ జెలస్ గాడ్, పక్క దేవుడివే పూజిస్తే నిన్ను నరకంలో వేయించుకొని తింటాను అంటాడు. అదేవిధంగా వీళ్ళ గ్రంథాలు కూడా, మన గ్రంథాల్లో దేవుడు ఎప్పుడూ కూడా ప్రేమస్వరూపుడిగా కనిపిస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తాము, దేవుడికి భయపడము, భయపడేది వీళ్ళే. కానీ మన మీదే ఇటువంటి తప్పుడు కామెంట్లు చేసి ఇలా మనల్ని అవమానకరంగా చూపిస్తున్నాడు. కాబట్టి ఇతని సినిమానే కాదు, ఇతన్ని పూర్తిగా భారతదేశం నుంచి బహిష్కరించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రేక్షకులందరూ కూడా మీ యొక్క ప్లాట్ఫామ్స్లో, మీకు అవైలబుల్ ప్లాట్ఫామ్స్లో ఇతనిపై గట్టిగా నిరసన తెలియజేసి ఇతనికి ఇతని సినిమాలని బ్యాన్ చేసి ఇతన్ని మన దేశంలోంచి వెళ్ళగొట్టి ఆ టర్కీకి పంపించేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హరి ఓం.